చెట్టు చేయాలంటే ఏదో కనికట్టు జరగాలి అంతే గాని హాలుసినేషన్ ని అడ్డం పెట్టుకొని ఇలా చేయాలనుకుంటే మాత్రం మొదట ఈజీగా అనిపించినా చివరకు చెప్పుకోలేనంత కష్టానే మిగులుస్తుంది లెట్స్ వెల్కమ్ ఆదరే అవి ఆంటీ కర్మం చేయండి బాబయ్య ఏలా ఫాలో లేదురా టైం చూసుకొని రావాలని తెలియదు మాకు మీలా మూఢ నమ్మకాలు లేవు బాబయ్య మాకు ఎప్పుడు ఆకలేత అప్పుడు వస్తాం చాలా రోజుల నుంచి బురదలో పొరిలిన పంది ఎలా ఉంటుంది అని అడిగింది చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా నేను చూపిస్తే బాగుంటుందని నన్నెందుకు సార్ మీ ఫోటో చూపించిపోయారు మీ ఫోటో చూపించిపోయారు రాజీ చాలా రోజులైంది కదా ఒక్కసారి మా బంధువుల్ని కలిసొద్దాం అండి నిన్ననే వెళ్ళొచ్చాం కదనే ఎప్పుడు జూకి జూకి అవును తినడానికి ఏం చేసావు వేపుడు చేశానండి ఎప్పుడు వేపుడేనా పచ్చడి చేయొచ్చుగా ఆ వేపుడు తినకపోతే చేసేది పచ్చడే ఏంటి ఏమైంది అసలు కళ్ళన్నీ మసుగు పారిపోతున్నాయండి ఏమండి ఆ డోర్ అయ్యింది కుక్కలు వస్తే డోర్ ఏసే ఉంది కదే మళ్ళీ డోర్ ఏమంటావు ఆ ఫ్రిడ్జ్ డోర్ అయ్యింది కూలింగ్ అంతా పోతుంది ఫ్రిడ్జ్ డోర్ కూడా ఏసే ఉంది కదే నాకేంటి లేనిది ఉన్నట్టు కనబడుతుంది ఏమండి మను గారు నన్ను చూస్తున్నారండి చూస్తున్నారా అమ్మయ్య మన స్కిట్లు డైరెక్ట్ గా చూడట్లేదు అని చెప్పి లేడీని తీసుకొచ్చి పెట్టా ఇప్పుడు చూస్తున్నారా అన్నమాట నీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఏదో తేడా తేడా చేస్తున్నావు చెప్పు ఏంటా మాయ రోగం ఏ రోగం ఉన్నా నిన్ను పుట్టినికి పంపించేస్తా ఎల్లు లోపలికి తేడాగా బిహేవ్ చేస్తుంది ఏంటి చిన్న టెస్ట్ చేద్దాం రాజీ నీకు నగలంటే బాగా ఇష్టం కదా ఏంటండి ఏంట అంటే నీకు కనిపించట్లేదా నగలతో ఉన్న సుట్కేస్ ఇది యాభై రెండు వారాల నగలివి తీసుకెళ్లి లోపల పెట్టు మళ్ళీ ఇంకా సరే నగలు షాపింగ్ అన్నా అనుకో చంపేస్తా ఇగో ఎన్ని చేసినా రెండు మూడు స్కిట్లే రెండు మూడు స్కిట్లే వెంకట్రావు ఏంటో అంత డల్ ఉన్నావు నా మనసేం బాగాలేదు సార్ దాన్ని ఎందుకు తినవయ్యా ఎందుకైనా మంచిది తాడు కట్టేసుకోండి ఏంటి సార్ మీరు మా ఇంటికి వచ్చారు ఇలా నీకు నేను ప్రమోషన్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కాసేపు కూర్చోండి మీకు స్వీట్ ఇస్తా ఈ స్వీట్ తింటూ ఉండండి నేను వేడి వేడిగా మంచినీళ్ళు తీసుకొస్తాను మంచినీళ్ళు తీసుకొస్తాను ఏంటి మా ఆయన వాళ్ళ బాస్ లా ఉన్నాడు నాకు అంది లేని ఉన్నట్టు ఉన్నట్టు లేనట్టు కనబడుతుంది ఇల్లంతా ఒకటే దుమ్ము ఇక్కడైతే బాగా పట్టింది దుమ్ము టీముకు పట్టింది దుమ్ము అంతా ఇక్కడే ఉంది ఏంటి అలా కొడుతున్నావు దుమ్మండి ఏమండి పట్టదల బాస్ ఉన్నాడు కదా మిమ్మల్ని చాలా టార్చర్ పడుతున్నాడు అంటున్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే వాణ్ ఒక్కసారి నా దగ్గరికి తీసుకొస్తే ఈ చీపిరి చాలా దుమ్ము ఉంది తీసేస్తాను బా రిజిస్టర్ అయ్యాను బా రిజిస్టర్ అయ్యాను బాగా నిన్ను నేను ఈ రోజు డిస్మిస్ చేస్తున్నాను డిస్మిస్ చేస్తున్నాను డిస్మిస్ చేస్తున్నాను ఈ పిండి రెండో పురుగులేనండి పేస్ట్ పిండి పేస్ట్ పిండి వెంకట్రావు యు ఆర్ ఫైర్ ఫైర్ అనవసరంగా దీని వల్ల నాకు జాబ్ పోయిందిరా దేవుడా అరే మామా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవాకి ప్లాన్ చేసినాం నువ్వు కూడా రావాలి గోవాకి రావాలని నాకు కూడా ఉందిరా కానీ నా డబ్బులన్నీ మా ఆవిడ కంట్రోల్ లో ఉంటాయి ఏంట్రా నువ్వు నువ్వు సంపాదిస్తున్నావు మీ ఆవిడ దగ్గర ఉండడం ఏంటి అరే సంపాదించేది మొగాడైనా భార్య చేతుల్లో ఉంటది కావాలంటే మనోగారిని అడుగు నాకు ఐడియా ఏం చేద్దామంటే నువ్వు బయటకు వెళ్ళి ఒక దొంగ నరించి వాడిని ఇంట్లోకి పంపించేసి వాడి ఇంట్లోంచి డబ్బులు దొంగతనం చేసుకుని బయటకు తీసుకొస్తాడు కదా అప్పుడు మనం వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం వచ్చేసాను ఇప్పుడే
గోవాకి వెళ్ళడానికి డ్రెస్సులు రెడీ చేసుకోవాలి. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. అరే ఎస్డిసి కొరియోగ్రాఫర్, ఎస్డిసి కొరియోగ్రాఫర్ కరెక్ట్ గా దొంగతనం చేసుకుని టైంకి బయటకు వెళ్ళి. దొంగతనం చేయమంటారు సార్? మరి అందుకే కదా వచ్చింది లాగాటిస్ట్. దొంగ మెంటలా నీకు? నీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అనిపిస్తుంది. ఎక్కడున్నాడు దొంగ? ఎక్కడున్నాడు? లేడు ఇక్కడ. డాన్స్ చేస్తున్నాడండి. ఆడి మధ్య డాన్స్ లేస్తున్నాడు. స్కిట్లు చేస్తలేడు, స్కిట్లు చేస్తలేడు. నీకేదో రోగం ఉంది, నిన్ను పుట్టిని పంపిస్తా. ఎవరు లేరా? 6 నిమిషాలు స్కిట్టు. ఇంత లాగులు చేసుకుంటారా పోతే ఉన్న స్కిట్లని కట్ చేస్తారే. ఏం లేదు, లోపలికి వెళ్ళిపో. అరే మామా ఏంట్రా నీ ఫోన్? నీ ప్లానింగ్ సూపర్ రా. వాడు కరెక్ట్ గా వచ్చి మొత్తం దోచుకొని తీసుకెళ్లిపోయాడు రా. ఎవడొచ్చాడు రా? దొంగ వచ్చాడు రా, నువ్వు పంపించినాడు. అయ్యో నీ మొక్కం రా బాబు, నేను పంపించిన దొంగని పోలీసు ఎత్తుకపోయారు. ఉన్న డబ్బులు అన్ని ఎత్తుకుపోయాడు. ఏమే రాజీ, ఇంతకు ముందు డబ్బులు ఎత్తుకుపోయాడు ఎవడో అన్నావు ఏంటే? నీకు కనపడలేదుగా. అవును నాకు కనపడలేదు కదా, అనవసరంగా నేనే. కనపడతాడు, ఎవరు అడ్డ మిస్టేక్ పెట్టిందా? ముందు ఆవిడ ఎందుకు చేసిందని నాకు డౌట్ వచ్చింది. ఆవిడ దేనికోసం చేసింది కానీ అది నీకు ఫేవర్ గా మారుద్దు అనుకుంటే నిజంగా వచ్చేసి వేసుకెళ్ళిపోయాడు మొత్తం. అందరు బాగుంది, ఫస్ట్ క్లాస్. రోజా గారు భార్యను మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. భార్య చెప్పిన మాట వింటే బాగుంటారు. రాజీ సూపర్ చేసావు రాజీ. అభి చాలా బాగుంది. నీ చక్కెర చుమ్మ పెదవుల్లో